వైఎస్ఆర్ భీమా పథకం ద్వారా నిరుపేద కుటుంబాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అండగా నిలుస్తున్నారని రాష్ట్ర రహదారులు మరియు భవనాల శాఖ మంత్రి వర్యులు మాలగుండ్ల శంకరనారాయణ పేర్కొన్నారు. అనంతపురం జిల్లా పెనుకొండ పట్టణంలోని వెలుగు కార్యాలయంలో నియోజకవర్గంలోని 39 మంది లబ్ధిదారులకు 96 లక్షల వైఎస్ఆర్ భీమా చెక్కులను రాష్ట్ర రహదారులు మరియు భవనాల శాఖ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి శంకరనారాయణ మాట్లాడుతూ వైఎస్ఆర్ భీమా పథకం క్రింద అర్హత ఉండి బ్యాంకులలో నమోదు కాని వారిలో ప్రీమియం కట్టకపోయినా దురదృష్టవశాత్తు కుటుంబంలోని సంపాదన పరుడు మరణించినా వారికి భీమా పరిహారంను విడుదల చేసే కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారన్నారు. వైఎస్ఆర్ భీమా క్రింద నిరుపేద కుటుంబాలకు జగనన్న ప్రభుత్వం అండగా నిలుస్తుందని నిరుపేద కుటుంబాల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం అన్ని విధాలుగా పాటుపడుతుందన్నారు. వైఎస్ఆర్ భీమా క్రింద అందజేసిన మొత్తాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో వెలుగు ఏరియా కోఆర్డినేటర్ రమణ, వెలుగు సిబ్బంది, నిరుపేద కుటుంబాలకు చెందిన మహిళలు పాల్గొన్నారు. చేస్తారు మరి మీరైతే ఈ ఖాతా మీ ఖాతాల్లో ఏదైతే మొత్తం జమ అవుతుందో ఈ మొత్తాన్ని మీరంతా కూడా సద్వినియోగం చేసుకోవాలని జగన్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు మీ కుటుంబాల పట్ల చూపుతున్నటువంటి శ్రద్ధ, మీ కుటుంబాలకు అండగా నిలవాలనుకునే ఆయన కోరిక ఆశయాన్ని గుర్తించి మీకు ఏదైతే ఈరోజు సహాయం చేయబడుతుందో ఆర్థికంగా మరి భీమా ద్వారా మీకు అందరి కుటుంబాలకు అందజేయబడుతుందో ఆ మొత్తాలను సరైన రీతిలో ఉపయోగించుకొని మీ కుటుంబం, మీ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లల మరి విద్యాబుద్ధుల కోసం, ఆరోగ్య అవసరాల కోసం వాడుకొని మరి సద్వినియోగం చేసుకోవాలని మరొకసారి కోరుకుంటూ మరి మీ కుటుంబానికి ఈ ప్రభుత్వం తరఫున మరి ఎప్పుడు ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని కూడా భరోసానిస్తూ మరి నన్ను ఈ కార్యక్రమంలో పాల్పంచుకునేలా చేసినటువంటి మీ ఏపీఎం ఏరియా కోఆర్డినేటర్ రమణ గారు, మీ అందరికి కూడా మిగిలిన సిబ్బంది అందరికీ కూడా మరి ఈ సందర్భంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరొకసారి మీకు అందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.